మెదక్ జిల్లా చేగుంట జిల్లా పరిషత్ హైస్కూల్ను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సందర్శించి అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు జిల్లా అధికారులకు ఆదేశించారు. చేగుంటలో అసంపూర్తిగా ఉన్న భవనం జులై 1 వరకు నిర్మాణ పనులు వర్తగర్జన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని వారు సూచించారు. బిల్డింగ్ నిర్మాణ దశ మధ్యలోనే ఆగిపోవడానికి గల కారణాలను సంబంధిత అధికారులతో మాట్లాడి కాంట్రాక్టర్కు బిల్లు త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకుని అసంపూర్తిగా ఉన్న భవనాన్ని పనులు త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందించే విధంగా కృషి చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులు వచ్చే విధంగా కృషి చేస్తానని కాంట్రాక్టర్కు హామీ ఇచ్చారు. పాఠశాల ఆవరణలో ఉన్న శిథిలావస్థలో ఉన్న భవనాలను డిస్మెంటల్ చేసి మరుగుదొడ్లను పునరుద్ధరించాలని జిల్లా అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా అధికారులతో పాటు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అది ఎంపీ రికార్డు కావడానికి సంవత్సరం పట్టింది, మీ దగ్గరకు వచ్చి 3 నెలలు అయిందని చెప్తున్నారు. మేము పంపించినాం సార్, 3 నెలలు అయింది సార్, సార్ దగ్గరనే ఉంది, ప్రాసెస్ ఉంది అని చెప్తున్నారు. ఒక్కసారి కొంచెం డైరీ పెన్ ఉంటే జర రాసుకోవాలి సార్. వల్లభాపూర్ జీపీ ఆర్జీఎస్ కింద 20 లాక్స్. ఇంకొకటి చేగుంటలో ముదిరా సంఘం ఎంపీ లాడ్స్ కింద 10 లక్షలు, సేమ్ కాంట్రాక్టర్. వల్లభాపూర్ జీపీ ఆర్జీఎస్ 20 లాక్స్, చేగుంట ముదిరా సంఘం 10 లాక్స్ ఎంపీ లాడ్స్. చేగుంట మండల ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, మంత్రి గారు మేము అందరమే ఓపెన్ చేసినప్పుడు సీసీ రోడ్ లేపించినాం అర్జెంటుగా ఈజీఎస్ కింద. కాంపౌండ్ వల్ల దాని లోపలనే, కాంపౌండ్ లోపల ఎంపీడీఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ కొత్త ఓపెన్ అయినాయి కదా, 60 లక్షలు పెట్టి దాంట్లో 25 లక్షలు పెట్టి సీసీ రోడ్ లేపించి ఇదే కాంట్రాక్టర్ తోటి ఈజీఎస్ కింద మక్కరాజుపేటలో. మరి ఈయనకి ఎందుకు కాలేదు? నేను మీ ఏ ఇయర్ పిలిపిస్తాను, ఇది ఎప్పుడో ఓపెనింగ్ చేసిందే మేము ఆగస్టులో సెప్టెంబర్ అక్టోబర్లో ఓపెన్ చేసినాం కదా. ఇంకా అయిపోలే, ఇదే కాంట్రాక్టరు, 1 కోటి రూపాయలు రావాలి. నేను పనులు చేయ గోల గోల వేస్తుంటే నేను బలవంతంగా దొరకబట్టుకొచ్చి జిల్లా పరిషత్ హై స్కూల్ చేగుంటలో ఒక హై స్కూల్ ఉంటుంది, దీంతో దుకాణం ఉంది, దీని ఎంపీ రికార్డు ఎంత అయింది, దీనికి ఎంత పేమెంట్ చేసిరు, అసలు దీని లెక్కేంది, ఆ పాత ఏఈ గారు అసలు ఏం చేసిండు, ఎంపీలు ఉంచిండా చింపిండా, ఒకసారి లెక్క చూడుర్రి. మక్కరాజుపేట ఇదే కాంట్రాక్టరు, మక్కరాజుపేటలో 15 లక్షలు సీసీ రోడ్లు చేసిండు ఈజీఎస్ కింద. ఇదే కాంట్రాక్టరు జిల్లా పరిషత్ నిధుల కింద పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 4 అదనపు తరగతి గదులు కట్టిండు జిల్లా పరిషత్ హై స్కూల్ చేరు. ఇవన్నీ కట్టి నేను మొత్తం 20 లక్షలు అప్పయిండు, 1 రూపాయి ఇస్తలేదు గవర్నమెంట్, ఇస్తారా ఇయ్యరా, నేను ధర్నాకు రావాలని అని ఫోన్ చేసిన. సార్ మీ వాళ్ళు ఎంపీ రికార్డ్ చేయకుండా మీ దగ్గర ప్రాసెస్ పెండింగ్ ఉన్నా, దయచేసి నాకు మళ్ళీ సోమవారం కల్లా ఈ మొత్తం క్లియర్ కావాలి, 5 పనుల పైసలు క్లియర్ కావాలి. ఈ 5 పనులు ఈ కాంట్రాక్టర్ని గడ్డకేస్తే నాకు ఇంకో 4 పనులు చేస్తాడు మండలంలో. పొద్దున 11 గంటలకు మీ ముంగట ఉంటాడు సార్, రాములు గౌడ్ ఆయన పేరు, పెద్ద ఆయన 60 ఏళ్ళు ఉంటాడు, పెద్ద మనిషి, గోసవేట గురించి. రేపు వస్తాడు ఈ గారు ఈ సార్ నితినారాయణ రెడ్డి సార్ అని ఈ